సిటీ న్యూస్ కు స్వాగతం. డీసీసీ అధ్యక్షుడికి తమను బహిష్కరించే అధికారం ఎక్కడిదని బహిష్కరణకు గురైన కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. డీసీసీ అధ్యక్షుడికి తమని బహిష్కరించే అధికారం ఎక్కడిదని బహిష్కరణకు గురైన కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నుండి తమను బహిష్కరించే అధికారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడికి లేదని బహిష్కరణకు గురైన కాంగ్రెస్ నేతలు కోన నాగార్జున, ఊటుకూరి శాంతిరాజు, దాదాసాహెబ్ కేదారేశ్వరరావు, షేక్ చాన్బాషా అన్నారు. డీసీసీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వారు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంజీవ్ రెడ్డిపై పలు ఆరోపణలు చేశారు. ప్రధానంగా కోన నాగార్జున మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో సంజీవ్ రెడ్డి వింతపోకడలకు పోతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ టికెట్ల విషయంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని తాము ఆరోపిస్తూ వాటిని పక్కదారి పట్టించే విధంగా సంజీవ్ రెడ్డి తనకు లేని అధికారాలను ఉపయోగించి తమను 6 సంవత్సరాలు పార్టీ నుండి బహిష్కరిస్తున్నామని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టికెట్ల విషయంలో అవకతవకలు జరిగాయని తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానన్నారు. ఇందుకు సంబంధించి కాల్ రికార్డ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయన్నారు. సంజీవ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కు వస్తే తాను కూడా వచ్చి మీడియా సమక్షంలో రుజువు చేసేందుకు తాను సిద్ధమన్నారు. ఆరోపణలు రుజువు చేస్తే 10 లక్షల రివార్డు ఇస్తానన్న సంజీవ్ రెడ్డి 10 లక్షలు తీసుకువస్తే ఆరోపణలు రుజువు చేసి ఆ మొత్తాన్ని అదే రోజు పార్టీకి ఫండ్గా ఇస్తానని కోన నాగార్జున తెలిపారు. అందరికి నమస్కారం. నేను కోన నాగార్జున, మచిలీపట్నం కాంగ్రెస్ పార్టీ. మరి నిన్న డీసీసీ ప్రెసిడెంట్ గారు మేమేదో అధిష్టానాన్ని ధిక్కరించామని, రాహుల్ గాంధీ గారిని, షర్మిలా గారిని ఏదో మేము దుర్బసలాడామని చెప్పని, మమ్మల్ని 6 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణ చేస్తున్నామని చెప్పని ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. సంజీవ్ రెడ్డి గారిని నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. మీకు మేమంటే గౌరవమే, నిన్న చెప్పారు, మాకు మీరంటే గౌరవం వైసరీత్యా. కానీ నేను అడిగేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ కృష్ణా జిల్లాలో అవకతవకలు జరిగని మీరు ఇచ్చిన లిస్టు మీద ఒకసారి వెరిఫై చేయాలని నేను అడిగితే, నేను సూటిగా మీ పేరు తీసుకొచ్చి ప్రస్తావన చేస్తే మీరు షర్మిలారెడ్డి గారిని, అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని ధిక్కరించానని అన్నారు. ఇదే మాటకి ఛాలెంజ్ చేసి నేను అడుగుతా ఉన్నా, షర్మిలా గారిని కానీ రాహుల్ గాంధీ గారిని కానీ నేను ఎక్కడైనా కానీ స్టేట్మెంటు వ్యతిరేకంగా ఇస్తే మీరు సస్పెండ్ చేసిన దానికి నేను బాధ్యత వహిస్తా. ఒకవేళ కనుక నేను ఎక్కడా కానీ షర్మిలా గారి మీద కానీ రాహుల్ గాంధీ గారి మీద కానీ ఎక్కడా కూడా మీరు చూపించకపోతే, మీరు నా మీద ఏ విధంగా అయితే కనుక సస్పెండ్ చేశారో మా అందరి మీద, మీరు కూడా అదే విధంగా సస్పెండ్ అవ్వడానికి మీరు సిద్ధమా నేను అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలోనే పోర్టు, మెడికల్ కాలేజీ, ఫిషింగ్ హార్బర్ వంటివి అభివృద్ధి చెందాయని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్నికిట్టు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలోనే పోర్టు, మెడికల్ కాలేజీ, ఫిషింగ్ హార్బర్ వంటివి అభివృద్ధి చెందాయని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్నికిట్టు పేర్కొన్నారు. మచిలీపట్నం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్నికిట్టు మచిలీపట్నం మండలం పాతేరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తామని ఆయన హామీ ఇచ్చారు. జగన్ ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా అందించిన సంక్షేమం, అభివృద్ధి తెలియజేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలోనే పోర్టు, మెడికల్ కాలేజీ, ఫిషింగ్ హార్బర్ వంటివి అభివృద్ధి చెందాయన్నారు. రాబోయే ఎన్నికల్లో తనను బందరు ఎమ్మెల్యేగా, మచిలీపట్నం ఎంపీగా సింహాద్రి చంద్రశేఖర్ను గెలిపించాలని, రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏర్పడేలాగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ సందర్భంగా కిట్టు కోరారు. ఎన్నికల నేపథ్యంలో కేంద్ర బలగాలు చిన్నగొల్లపాలెం గ్రామంలో కవాతు నిర్వహించాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో స్థానిక పోలీసులతో కలిసి కేంద్ర బలగాలు చిన్నగొల్లపాలెం గ్రామంలో కవాతు నిర్వహించారు. పోలీసుల ఆధ్వర్యంలో చిన్నగొల్లపాలెం గ్రామంలో కేంద్ర భద్రతా దళాలు కవాతు నిర్వహించాయి. ఈ సందర్భంగా కృతివేని ఎస్ఐ కె నాగరాజు మాట్లాడుతూ, ఎన్నికలలో ప్రజలు ఎన్నికల నియమావళి పాటించాలని అవగాహన కల్పించారు. ప్రజలలో శాంతి భద్రతలపై అవగాహన కల్పించేందుకు ఈ కవాతు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల సమయంలో స్థానికంగా గ్రామాలలో ఎటువంటి అలజడి సృష్టించకుండా, వదంతులు నమ్మకుండా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇటువంటి చర్యలు ఉపయోగపడతాయని పోలీసులు తెలిపారు. కృష్ణా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు బందర్ డీఎస్పీ గారు, కడన్ సీఏ గారి పర్యవేక్షణలో ఈరోజు కృత్వేని మండలంలోని చిన్నగొల్లపాలెం విలేజ్లో కేంద్ర బలగాలు మరియు స్టేషన్ సిబ్బందితో కలిసి కవాతు నిర్వహించడం జరిగింది. ఈ కవాతు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ప్రజలు తమ యొక్క ఓటు హక్కుని స్వేచ్ఛగా ఎటువంటి భయభ్రాంతులకు గురవ్వకుండా, ప్రలోభాలకు లోనవ్వకుండా, ఎటువంటి తాయిలాలకు ఆశపడకుండా తమ ఓటు హక్కుని స్వచ్ఛందంగా వినియోగించుకోవాలనేది ఈ కవాతు యొక్క ముఖ్య ఉద్దేశం. అట్లాగే ఈ సమయంలో ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నందున ఎవరు కూడా ఎటువంటి గొడవలకు కానీ, అట్లాగే రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ చేయకూడదనేది పోలీసు తరపు నుంచి మా మనవి. అలాగే సోషల్ మీడియాలో తమ యొక్క అడ్మిన్లకి మా పోలీసు వారి తరపున ఇచ్చే సూచన ఏమిటంటే, ఎటువంటి ఫార్వర్డ్ మెసేజ్ని, రెచ్చగొట్టే మెసేజ్ని కూడా
చూసుకోకుండా చదవకుండా పంపించి మాకు సంబంధం లేదంటే అది ఇబ్బందికరంగా ఉంటుంది, వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. కావున గ్రూప్ యొక్క అడ్మిన్లు బాధ్యత వహించి బాధ్యత తీసుకుంటారు. కూటమి అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ టీడీపీ నాయకుడు మండలి వెంకట్రామ్ ముమ్మర ప్రచారాన్ని నిర్వహించారు. కూటమి అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ జనసంకల్ప యాత్రలో భాగంగా మండలి బుద్ధప్రసాద్ తనయుడు మండలి వెంకట్రామ్ ముమ్మర ప్రచారం నిర్వహించారు. మోపిదేవిలో కొలువుదీరిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజలు నిర్వహించిన అనంతరం కూటమి పార్టీల శ్రేణులతో కలిసి మండలి వెంకట్రామ్ ప్రధాన సెంటర్లో ప్రచారం చేపట్టారు. ఎన్డీఏ కూటమి తరపున అవనిగడ్డ అసెంబ్లీ అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్, మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరిలను అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా మండలి వెంకట్రామ్ దుకాణదారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు రాయపూడి వేణుగోపాల్, మత్తి వెంకటేశ్వరరావు, పోషడపు రత్నగోపాల్, గుడివాక శేషుబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు నడకుదిట్టి జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ప్రార్థనలు చేసి జనసంకల్ప యాత్ర ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి ఇవాళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ యొక్క కూటమి అభ్యర్థులు మనకు పార్లమెంటుకి వల్లభనేని బాలశౌరి గారు, ఇక్కడ శాసనసభ్యులకి బుద్ధప్రసాద్ గారు ఎవరైతే ఉన్నారో, జనసేన తరపున వీరు గాజు గ్లాస్ గుర్తు తరపున పోటీ చేస్తున్నారు. మనందరికీ తెలుసు ఆ విషయం. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మళ్ళీ మన నియోజకవర్గం అభివృద్ధి జరగాలన్నా, మన రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా, యువతకి భవిష్యత్తు బాగుండాలన్నా, ఒక పరిశ్రమలు రావాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, వీటన్నిటికీ ఈ ఉమ్మడి ప్రభుత్వం రావాలి. అదేవిధంగా మన నియోజకవర్గంలో బుద్ధప్రసాద్ గారిని, బాలశౌరి గారిని గెలిపించుకోవాలని ఒక సంకల్పంతో ఈరోజు జన సైనికులు ముందుకొచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి గాజు గ్లాస్ గుర్తుకి ఓటేసి వీరిని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ముందుగా ఆ జన సైనికులకి ప్రత్యేకమైన అభినందన తెలియజేసుకుంటున్నాను. వారికి తోడుగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా బీజేపీ నాయకులు, మేము కూడా ప్రతి చోట మేము ఉంటామని చెప్పి వారు కూడా వాళ్ళతో పాటు కలిసి ఈరోజు మూడు పార్టీలు మోపిదేవి మండల జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీల సంయుక్త ఆధ్వర్యంలో ఈ సంకల్ప యాత్ర. ఏ సంకల్పం? ఏదైతే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి అరిష్టాన్ని తొలగించాలని, ఈ రాష్ట్రాన్ని పట్టినటువంటి దరిద్రాన్ని తొలగించాలనేటువంటి మహాసంకల్పంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పూజా కార్యక్రమం నిర్వర్తించి అవి మోపిదేవి మండలంలో ప్రతి ఇంటికి కూడా జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తును తీసుకెళ్లి తద్వారా అవనిగడ్డ అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి మండలి బుద్ధప్రసాద్ గారిని, పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి బాలశౌరి గారిని గెలిపించాలని కోరుకునేటువంటి కార్యక్రమంలో ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆల్రెడీ అవనిగడ్డ నియోజకవర్గం వచ్చేటప్పటికీ ఏదైతే 2004లో బాలశౌరి గారికి ఓటేసామో ఆయన పార్లమెంట్ సభ్యులు అయ్యారు, 2019లో ఓటేశారు అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలు, ఆయన పార్లమెంటు సభ్యులు అయ్యారు, మళ్ళీ 2024లో కూడా ఓటైపోతున్నాం, ఖచ్చితంగా కూడా వారు పార్లమెంటు సభ్యులు అవుతారు. అదేవిధంగా బుద్ధప్రసాద్ గారు కూడా 2004లో గెలిచారు. సంగ్రామంలో మే 13వ తారీఖున జరిగేటువంటి ఎన్నికల సంగ్రామంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మోడీ గారి యొక్క నాయకత్వంలో మరి ఒక ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కంకణం కట్టుకుని మూడు పార్టీలు కూడా పొత్తులో భాగంగా ముందుకు వెళుతూ మరి అవనిగడ్డ నియోజకవర్గానికి మచిలీపట్నం పార్లమెంటు అభ్యర్థిగా మరి బాలశౌరి గారు, అదేవిధంగా అవనిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి మండలి బుద్ధప్రసాద్ గారు మరి వారిని నియమించడం జరిగింది. మరి మనందరం కూడా ఏదైతే మరి కూటమి యొక్క లక్ష్యం ఏదైతే ఉందో, ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవటం కోసం, ఈ దుష్ట ప్రభుత్వాన్ని దించడం కోసం, ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడం కోసం నడుం కట్టుకున్నటువంటి మన నాయకుల యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఈ రోజున ప్రజా సంకల్ప యాత్ర అనేటువంటిది మోపిదేవి మండలంలో జరగటం, యువత భుజాన వేసుకుని వచ్చే నెల 10వ తారీఖు వరకు కూడా వాళ్ళు ఈ సంకల్పాన్ని మేము నెరవేరుస్తాం అనేటువంటి ఒక దృఢమైనటువంటి విశ్వాసం ఏదైతే ఉందో, నాయకుల యొక్క సంకల్పాన్ని వాళ్ళు భుజాన వేసుకుని మరి ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసుకుని మరి మండలి వెంకటరామ రాజా గారి యొక్క ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం ముందుకు వెళ్తున్నందుకు చాలా సంతోషం. మనందరం కూడా ఈ 30 రోజులు అలుపెరిగినటువంటి పోరాటం ఏదైతే ఎన్నికల నేపథ్యంలో 23వ డివిజన్లో టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర, సతీమణి కొల్లు నీలిమ ప్రచారం నిర్వహించారు.
రానున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా నగరపాలక సంస్థ పరిధి 23వ డివిజన్లో మాజీ మంత్రి మచిలీపట్నం టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర సతీమణి కొల్లు నీలిమ పర్యటించారు. ఈ సందర్భంగా 5 సంవత్సరాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఓట్ల కోసం వైసీపీ నాయకులు పడరాని పాట్లు పడుతున్నారని, ఎంతో కాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతూ మృతి చెందిన వారి వద్దకు వెళ్లి పెన్షన్ అందకపోవడమే మృతి చెందడానికి కారణమని ప్రచారం చేస్తూ వైసీపీ నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆమె అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యేగా రవీంద్రను, ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌర్యలను గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చింతా చిన్ని, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 23వ డివిజన్ చిన్నిగారి ఆధ్వర్యంలో హరిజనవాడ ఇంటింటికి ప్రచారం చేస్తున్నామండి. చాలా బ్రహ్మాండమైన స్పందన ఉంది. అందరూ కూడా వచ్చి మేము జనసేన అభ్యర్థికి అలాగే తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించుకుంటామని మాకు ఎదురు వచ్చి చెప్తున్నారు. ఇప్పటి వరకు ఇక్కడ ఏమాత్రం డెవలప్మెంట్ లేదు, ఏమీ చేయలేదు అని ప్రజలందరూ కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి అమలు చేస్తున్న పథకాలన్నీ కూడా మేము వివరిస్తాం జరుగుతుంది. ప్రజలందరూ కూడా చాలా మంచిగా రెస్పాండ్ అవుతున్నారు. అర్జున వాళ్ళు అలాగే మహిళలు, మా రఘున్న వాళ్ళ భార్య మిస్సెస్ గారు, లీలమ్మ గారు అందరం కలిసి వార్డులో మేము డోర్ టు డోర్ తిరుగుతాం. 5 ఏళ్ళ నుండి కూడా ఈ వార్డులో మేము కొల్లు రవీంద్ర గారు వాడిపోయిన నుండి కూడా ఎవరికోళ్ళకి అందుబాటులో ఉండి ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా, పండగలకు వచ్చినా, ఎవరికన్నా ఎవరైనా చనిపోయినా కానీ 5 సంవత్సరాల నుండి కూడా మేము, నేను ఎక్కడన్నా బయట ఉన్నా నాకు చెప్పంగానే నేను అందుబాటులో ఉండి చేపిస్తున్నాం. అలాగే 5 సంవత్సరాల్లో మేము కొల్లు రవీంద్ర గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ వార్డులో మేము రోడ్లు కానీ అలాగే పొలాలు కానీ అన్నీ చేసామండి. హరిజన వాడికి మంచి డెవలప్మెంట్ చేసాం, ఫినిషన్లు కానీ రోడ్లు కానీ ఏదైనా. ఇప్పుడు కూడా ఏ ఇంటికి వెళ్ళినా 43 మందికి కొంత 50 సెంట్లు పొలాలు ఇచ్చాము. మళ్ళీ మొన్న కూడా ఎకరం కూడా ఇచ్చాము పొలాలు. ఈ రోడ్లు వేసాము, ఇళ్ళు కట్టించాము. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినాక ఏమీ జరగలేదు. ఒక అదేమంటే పెన్షన్ ఇస్తున్నాము అవి చెప్తున్నారు కానీ మా ఎస్సీ వాళ్ళకి 33,000 కోట్లు తీసుకెళ్ళి ఇతర వాళ్ళకి పంచారు తప్ప మాకు న్యాయం జరగలేదు. ఇది మాకు న్యాయం జరగాలంటే తెలుగుదేశము కూటమి ప్రభుత్వం రావాలి, మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. 2 రోజుల్లో తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని టీడీపీ నాయకుడు బోరగడ్డ వేదవ్యాస్ ప్రకటించారు. 2 రోజుల్లో తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ బోరగడ్డ వేదవ్యాస్ స్పష్టం చేశారు. మచిలీపట్నంలోని తన నివాస గృహంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, గత ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు పెడన నియోజకవర్గం నుంచి పోటీలో ఉంటానని భావించానన్నారు. పెడన సీటుపై లోకేష్ కూడా హామీ ఇచ్చారని తెలిపారు. చివరకు అధిష్టానం తనకు టికెట్ ఇవ్వకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను రాజకీయాల్లోనే కొనసాగుతానని వేదవ్యాస్ చెప్పారు. తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ దక్కకపోవడంతో వైసీపీలో చేరితే తగు గుర్తింపు ఇస్తామంటూ తనకు ఆహ్వానం వచ్చిందని, అయినా వైసీపీలోకి వెళ్లేది లేదని తెలిపారు. మచిలీపట్నం పార్లమెంటు కూటమి అభ్యర్థి వల్లభనేని బాలశౌరి వచ్చి కలిసి తన గెలుపునకు కృషి చేయాలని కోరారని తెలిపారు. తన సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళితే అధినాయకులతో మాట్లాడి 2 రోజుల్లో పరిష్కార చర్యలు తీసుకుంటామని చెప్పారన్నారు. మీడియా మిత్రులందరికీ నా రూప నమస్కారం. చాలా రోజుల తర్వాత మీ అందరితో ఒక గెట్ టుగెదర్ సమావేశం కింద, ఎందుకంటే బందర్లో ప్రెస్ మీట్ పెట్టి మీ అందరితో కలుసుకుని చాలా కాలమైంది. నేను ఈ మధ్యన ఇది ఎప్పుడో పెట్టవలసింది అనుకోని పరిస్థితుల్లో కొంత అనారోగ్యంతో హాస్పిటలైజ్ అయ్యి మళ్ళీ పూర్తిగా కోలుకొని వచ్చాను. ఏ రోజు నేను ఎన్నికల్లో పోటీ చేయాలి, తద్వారా మీ అందరికీ అనేక విషయాలు చెప్పాలి అని అనుకున్నాను. కానీ అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి అయింది. నేను సీటు వస్తుంది తప్పకుండా, పెడన నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరపున నేను పోటీ చేస్తాను అని నేను చాలా గట్టిగా నమ్మాను చివరి వరకు కూడా. మరి గత ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు, ఈసారికి మీరు తగ్గండి, వచ్చేసారి తప్పకుండా మీరు పోటీ చేస్తారు, మీకు పార్టీ తరపు సీటు ఇచ్చే అవకాశం నేను కల్పిస్తానని చెప్పారు. మరి ఆయన 6 నెలల కింద కలిసినప్పుడు కూడా తప్పకుండా మీరు పోటీలో ఉంటారని చెప్పారు. లోకేష్ గారితో మాట్లాడినప్పుడు కూడా ఆయన కూడా
మీరు పోటీలో ఉంటారు తప్పకుండా అని చెప్పడం జరిగింది. నేను కూడా అదేవిధంగా జనసేనతో పొత్తు ఉందని అనుకున్న తర్వాత మర్యాదపూర్వకంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసి గతంలో ఆయనతో నాకు ఉన్నటువంటి సాన్నిహిత్యంతో ఆయనకు కూడా నేను చెప్పాను, జనసేన సీటు అడుగుతుంది, మరి నాకు తెలుగుదేశం పార్టీలో సీటు వచ్చే అవకాశం ఉంది అని చెప్తే ఆయన కూడా నేను మాట్లాడతాను అని చెప్పి, ఎందుకంటే పీఆర్పీలో అంతకుముందు నేను నష్టపోయాను కనుక ఆ విషయం కూడా ఆయన గుర్తు చేస్తే ఆయన కూడా చెప్పారు మీరు పీఆర్పీలో నష్టపోయారు, నాకు బాగా గుర్తుంది తెలుసు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.